కాకుల మేత్రాసన ఛానల్ సేవ స్టూడియో ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడాను మరియ తల్లి నామమున శుభాభివందనములు. క్రీస్తు నాదని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ రోజు మీతో మరియ తల్లిని మోక్షపు వాకిలిగా వందిస్తూ ఎందుకు గౌరవిస్తున్నారు అన్నటువంటి విషయమును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మున్ముందుగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యథార్థముగా జరిగినటువంటి మరియ తల్లి దర్శనం. ఇందులో ఏ మాత్రము కూడాను భూటకం లేదు. మీరు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మరియ తల్లి యొక్క దర్శనమును లైవ్గా మీరు తెలకించవచ్చు. అది 1968వ సంవత్సరం ఈజిప్ట్ దేశములో జైటోన్ అనేటువంటి ప్రాంతములో సెయింట్ మేరీస్ బసిలికా అనేటువంటి అతి ప్రధానమైనటువంటి దేవాలయం ఒకటి కలదు. ఈ దేవాలయం పరిసర ప్రాంతములంతా కూడాను ముస్లిం ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడాను ఈ యొక్క ముస్లిం ప్రజల ఆధీనంలోనే ఉన్నవి. అయితే దేవాలయ ప్రాంగణం ఎదురుగా ఒక బస్ మెకానిక్ షాప్ ఉంది. ఆ యొక్క బస్ మెకానిక్ పేరు ఫరూక్ మహమ్మద్. ఒకనొక రోజు ఈయన పనిచేసుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి దేవాలయం పైన ఉన్నటువంటి గోపురం వైపు చూశాడు. గోపురపు కిటికీ ద్వారం వద్ద ఒక స్త్రీ ముదురు నీలిమ రంగుల వస్త్రములు ధరించినటువంటి వస్త్రములతో ఆమె అటు ఇటు కదిలియాడుతూ ఉంది. దీన్ని గమనించినటువంటి ఇతను ఏమనుకున్నాడంటే, ఎవరో ఒక స్త్రీ ఆ యొక్క దేవాలయం గోపురమును పైకి ఎక్కి ఆ యొక్క కిటికీ ద్వారంలో నుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అని తలచి ఇతను దేవాలయానికి దగ్గరగా వెళ్ళి మధ్యలో నిలబడి, అమ్మా దయచేసి క్రిందకు దిగు తల్లి, దయచేసి ఆత్మహత్య చేసుకోవాలని, చనిపోవాలనేటువంటి ప్రయత్నం చేయవద్దు అని చెప్పి బిగ్గరగా కేకలు వేశాడు. చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడాను అక్కడికి గుమిగూడి అక్కడ నిలుచుని ఉన్నటువంటి ఆమెను గమనిస్తూ, దయచేసి చనిపోవద్దు, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి ప్రజలందరూ కూడాను గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో పోలీసు వారు వచ్చారు. వారు కూడా వచ్చి ప్రజలందరినీ అదుపులో చేస్తూ ఉన్నారు. ఆ వీధి మొత్తము కూడాను ప్రజలతో క్రిక్కరిసిపోయింది. ప్రజలందరూ కూడాను ఆమెని గమనిస్తూ ఉన్నారు. ఆమె అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు కూడాను ఇసుమంతా కూడాను ఆమె ఆ యొక్క దేవాలయాన్ని ముట్టుకోలేదు. మధ్య మధ్యలో ఆమె మోకరించి ప్రజలందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉంది. ఆమె నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె నోటిలో ఉన్నటువంటి దంతాలను సహితము ప్రజలు పరిశీలించారంట. ఆమె మరియ తల్లి అని గుర్తుపట్టడానికి ఎంత సమయం కూడా నువ్వు పట్టలేదు. ప్రజలందరూ కూడా నువ్వు దేవునికి, ఆ దేవుడు మరియ తల్లిని వారి కోసం పంపించినందులకు ప్రజలందరూ కూడాను ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుని ఉన్నారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, చాలాసార్లు మరియ తల్లి ఆ యొక్క దేవాలయపు గోపురం వద్ద నిలబడి ఆమె దర్శనమిస్తూ వచ్చింది. ఈ మధ్యన 2009 సంవత్సరంలో కూడాను ఆమె దర్శనమిచ్చింది. ఇదిగో నేను చెప్తున్నటువంటి ఈ యొక్క దర్శనం అనేది ఏమాత్రము భూటకము కాదు, ఏమాత్రము కల్పితము కాదు. మీరు యూట్యూబ్లో మీరు దీని గురించి జైటోన్ అని మీరు టైప్ చేస్తే ఈ యొక్క వీడియోస్ని మీరు గమనించవచ్చు, తెలకించవచ్చు. ప్రజలు అనేక మంది
మరితెలను గురించి సాక్ష్యం చెప్పి ఉన్నారు. అందులో ఒక సాక్షి ఆయక దేశ ప్రధాని అబ్దుల్ నాజర్. ఈ దర్శనం తర్వాత క్రైస్తవుల పట్ల తనకున్నటువంటి వ్యతిరేకత పోయి క్రైస్తవ ప్రజలందరినీ కూడా ప్రేమించడం మొదలుపెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దర్శనమును మీతో నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఇదిగో ఇక్కడ ప్రజలందరూ కూడాను ఆ యొక్క గోపురము కిటికీ వద్ద నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుందేమో అని చెప్పి ప్రజలందరూ భావించినటువంటి ఆ యొక్క ఆలోచన విధానం గురించి మనం పరిశీలించాలి. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నము మరితల్లి గురించి కాదు, పాపములో పడి పాపములో మునిగి తేలియాడుతున్నటువంటి సమస్త మానవాళిని కూడాను రక్షింప చేయాలని, అందరినీ కూడాను ఆ యొక్క పాప కూపముల నుంచి పైకి లేవనెత్తి ఆ యొక్క మోక్షపు ద్వారము, ఆ యొక్క కిటికీ ద్వారం వద్ద నిలబడినటువంటి ఆ యొక్క తల్లి ఆ యొక్క ద్వారం నుండి వాళ్ళందరినీ కూడాను రక్షించాలి అనేటువంటి మరి తల్లి యొక్క ఆలోచన విధానం గురించి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇదిగో సమస్త ప్రజావళి దుష్టత్వము అనేటువంటి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పాపముల కొట్టిమిట్టాడుతున్నటువంటి తన ప్రియమైనటువంటి కుమారుని యొక్క సోదరి సోదరులు అనేటువంటి మనలందరినీ కూడా పైకి లేవనెత్తి తన కుమారుని వద్దకు మనలందరినీ కూడా నడిపించాలి అనేటువంటి మరి తల్లి యొక్క ఉద్దేశము ఈ యొక్క దర్శనం మనకు చెబుతూ ఉంది. తల్లి ప్రేమకు నోచుకోలేని అనాథులుగా తిరిగి ఆడుతున్నటువంటి సమస్త ప్రజావళిని తన యొక్క ప్రేమతో నింపాలని చుక్కాను తప్పినటువంటి నవ వలె దుర్లభమైనటువంటి దుర్భిక్షముతో ఉన్నటువంటి సకల మానవాళికి ఒక దిక్సూచిగా ఒక నిర్దేశతత్వమైనటువంటి మార్గ చూపరిగా పట్టు తప్పినటువంటి మానవ బతుకులకు ఒక ఆయువు పట్టుగా స్థితిగతులు లేక ఒక స్థిరత్వము లేక కొట్టుమిట్టాడుతూ ఒక గతి తప్పినటువంటి సకల మానవాళి యొక్క జీవితాలకు కూడాను ఒక స్థిరత్వము కలిగించడానికే ఒక మోక్ష ద్వారమే నేను నిలబడ్డాను అన్నటువంటి ఉద్దేశము ఆ యొక్క దర్శనం మనకు చెప్పకనే చెబుతూ ఉంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఆ మరియ తల్లిని ఆ దేవమాతను మోక్షం యొక్క వాకిలి అని సంబోధిస్తూ దేవమాత ప్రార్థనలో మనం ప్రార్థిస్తూ ఉన్నాము. సిరిసభ ప్రార్థన బలి బ్రీవరి ప్రతి గురువు కూడాను జపించాల్సినటువంటి జపమాల. అయితే ఈ యొక్క బ్రీవరిలో మరియ తల్లిని ఒక రాజద్వారముగాను, సాయంకాల ప్రార్థనలో మోక్షపు ద్వారముగాను, రక్షకుని యొక్క నిరీక్షణ కాలములో తెరుచుకున్నటువంటి మోక్ష ద్వారముగాను, మరియు పాస్కా కాలములో లోకానికి వెలుతురు ఇచ్చేటువంటి ఒక వెలుతురు మోక్షపు కవాటముగాను మరియ తల్లిని సంబోధిస్తూ అభివర్ణిస్తూ ఈ యొక్క వేదాంత పండితులు పలుకుతూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, గమనించండి, ఆది కాండంలో చూస్తున్నాం మన యొక్క ఆదిమ తల్లిదండ్రులు, మరి ముఖ్యముగా ఏవ తను చేసినటువంటి పాపపు మూలమున దైవ కృపనే ఆమె కోల్పోయింది, అనగా మోక్షము శాశ్వతముగా మూసివేయబడింది. కానీ మరియ తల్లి ద్వారా తన ఉదరములో క్రీస్తు ప్రభుని దాచుకోవటం ద్వారా, ఆ యొక్క క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఒక లోక రక్షకునిగా ఇవ్వటం ద్వారా మరలా ఆ యొక్క మోక్షపు ద్వారాన్ని, అనగా ఆ యొక్క దైవ కృపను మనం పొందుకొని మనందరి కోసము ఆ యొక్క మోక్షమునే తెరిపించగలిగింది. అందుకే ఆ మరియ తల్లిని మోక్షపు వాకిలి అని సంబోధిస్తూ పునీత అంబ్రోస్ వారు, పునీత అగస్టిన్ వారు, పునీత లూయిస్ డి మౌంట్ఫోర్ట్ వారు, మరియు ధన్య న్యూమన్ గారు వీళ్ళందరూ కూడాను వారి యొక్క అభిప్రాయాలను మరియ తల్లి ఒక మోక్షపు వాకిలి అని సంబోధిస్తూ వాళ్ళు తెలియపరిచి ఉన్నారు. మనం రెండు చోట్ల దీని గురించి మనం గమనించవచ్చు. మరి ముఖ్యముగా ఎహెస్కేలు గ్రంథము 44 అధ్యాయము
రెండు మూడు వచనాలు మనం పరిశీలించినట్లయితే ప్రభు ఎహెజ్కేల్ ప్రవక్తతో తెలియపరుస్తున్నాడు ఏమని. ప్రభు నాతో ఇట్లు పలికెను, ఇది మూసివేయబడి ఉండనే గాని మరలా తెరవబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇజ్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీని గుండా ప్రవేశించి తిని కనుక ఇది ఇక మీదట సదా మూయబడి ఉండును. ఆయనను పరిపాలన చేయి రాజు మాత్రము దీని గుండా పోయి నా సన్నిధిలో పవిత్ర నైవేద్యమును భుజింపవచ్చును అన్నటువంటి ఈ యొక్క వచనాలు అక్షరాల మరియ తల్లి ఒక మోక్షపు ద్వారముగాను ఆ యొక్క మోక్షపు ద్వారము ద్వారా క్రీస్తు ప్రభువుని ఈ భూలోకములోకి ఈ భూప్రపంచంలోకి ప్రవేశించటం ద్వారా అని చెప్పడానికే ఈ యొక్క వచనము మనకు చాలా సుస్పష్టముగా మరియ తల్లిని ఒక మోక్షపు వాక్యనిగా సంబోధిస్తూ తెలియపరిచినటువంటి వాక్యము. ఈరోజు మనము మరియ తల్లిని మోక్షపు వాక్యనిగా వందిస్తూ ఉన్నామంటే బైబిల్లో దీనికి మరొక చక్కని ఉదాహరణ ఉంది. ఆది కాండము 28:16-17 వచనము మనం పరిశీలించినట్లయితే పితృపాదుడు యాకోబు తన తండ్రి ఈసాకును వదిలి మెసపటోమియాకు ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు ఒక దివ్య దర్శనమును అతనికి చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో ఒక నిచ్చెన నేలను ఆకాశాన్ని తాకుతూ ఉంది. దేవుడు దానికి చివర నిలబడగా దైవదూతలు ఆ యొక్క నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ కల వచ్చిందంటే యాకోబు ద్వారా ఆ యొక్క తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల వంశావళిని ఆయన తన యొక్క దీవెనతో ఆయన నింపుతాడు, మరియు ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు ఇక ప్రజలందరూ కూడా పుష్కలంగా పొందుకుంటారు అని దేవుడు అనడము ఇక యాకోబు ఆలకిస్తూ ఉన్నాడు. యాకోబు ఉదయాన్నే మేల్కొని ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గ ద్వారము అని చెప్పి ఆయన చాలా గట్టిగా ఆయన ఆది కాండము 28:16-17 వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ యొక్క దర్శనము యొక్క సార్థకత, ఆ యొక్క దర్శనము ఎప్పుడు పరిపూర్తి అయిందంటే యేసు తల్లి అయినటువంటి మరియ తల్లి ద్వారా సకల జాతి జనులు కూడా దీవెనలు పొందుకున్నారు. ఎందుకంటే ఆమె ఒక మోక్ష ద్వారము, ఆ యొక్క మోక్ష ద్వారము ద్వారా క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు వచ్చి ఈ యొక్క సమస్త ప్రజావళిని కూడాను ఆ క్రీస్తు ప్రభు తన యొక్క దీవెనలతో తండ్రి దేవుని ద్వారా మరియ తల్లి ద్వారా ఆ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు ఈ యొక్క సమస్త ప్రజావళిని కూడాను రక్షించాడు. అది మరియ తల్లి ద్వారా ఆ యొక్క దర్శనం యొక్క పరిపూర్ణత, లేక ఆ యొక్క దర్శనం యొక్క భావము సిద్ధించింది, అది పరిపూర్తి అయింది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకోసమే తల్లి మరియను శ్రీసభ దైవార్చనలో ఒక మోక్షానికి ద్వారమని చెప్పకనే చెబుతూ ఉంది. ఒకనొకసారి ఈ యొక్క మోక్షంలో ప్రజలు అనేక మంది కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఆ యొక్క మోక్షం అంతా కూడా ప్రజలతో నింపబడి ఉంది. క్రీస్తు ప్రభువుకు ఏమి అర్థం కాక పేతురు గారి దగ్గరికి వచ్చి ఏమిటి కారణము ఈ యొక్క మోక్షములో ప్రజలతో నిండిపోతూ ఉంది, కారణం ఏమై ఉంటుంది అని చెప్పి క్రీస్తు ప్రభువు పేతురు గారిని అడిగినప్పుడు, ప్రభువా నా తప్పైతే ఏమీ లేదు, నేను ఆ యొక్క ద్వారానికి కాపలాగా ఉన్నాను, ఇదిగో నీ తల్లి మరియ తల్లి ఆ యొక్క కిటికీలో నుంచి అందరిని కూడా తీసుకుని వచ్చి మోక్షంలో నింపుతుందని చెప్పి ఆయన సమాధానం చెప్పి ఉన్నాడంట. ప్రేమితుల్లారా, ఇది ఒక కల్పితం, కానీ దీనిలో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది.
ఎలాగా మరే తల్లి వాళ్ళందరినీ కూడాను ఆ యొక్క మోక్షములోకి నింపేస్తుంది అని చెప్పి ప్రభు అడిగినప్పుడు వాళ్ళందరూ కూడాను మరే తల్లి భక్తులు వాళ్ళందరూ కూడాను నాను నిత్యము కూడాను జపమాల జపించేటువంటి మరే తల్లి భక్తులు అని ఆ యొక్క పేతురు గారు సమాధానం చెప్పి ఉన్నాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది నిజమే. ఆ మరే తల్లి నమ్ముకున్న వారిని ఆమె జపమాల అనేటువంటి ఆ యొక్క నిచ్చెనతో సమస్త ప్రజలను కూడాను ఆమె మోక్షానికి నడిపించుకుంటూ ఆ యొక్క తన ప్రియకుమారుని వద్దకు, తండ్రి దేవుని వద్దకు ప్రజలందరినీ కూడాను తోడ్కొని రాగలదు అన్నటువంటి అర్థము ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమిత్రులారా, ఆ తల్లిని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఆమె ఎప్పుడు కూడాను చెరువులో ఉంటుంది. ఆమె జపమాల జపించే వారికి మోక్షము సిద్ధిస్తుంది అన్నటువంటి ఒక వరము మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరియ తల్లి ఆత్మ శరీరాలతో ఆమె మోక్షానికి కొనుక్కోబడిన తర్వాత ఆ తల్లి దేవుని సాన్నిధ్యానికి చేరుకోగానే మానవ రక్షణ ఉద్యమంలో ఆమె తను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను ఏమాత్రం పక్కన పెట్టి లేదు. ఈ భూలోక ప్రపంచంలో ఉన్నటువంటి తన ప్రియమైనటువంటి కుమారుని యొక్క సోదరి సోదరులమైన మనందరినీ కూడాను రక్షించాలి, మనందరికీ కూడాను మోక్షము సిద్ధింపచేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆమె ఒక సహరక్షకిగా, ఒక మధ్యవర్తిగా తన బాధ్యతను ఆమె ఎప్పుడు కూడాను నిర్వహిస్తూనే ఉంటుంది. తను నమ్ముకున్నటువంటి మనందరినీ కూడాను ఆమె ఎప్పుడు కూడాను చేయి విడవదు. తన ప్రియ బిడ్డల గురించి మరింత శక్తివంతముగా ఆమె ప్రయత్నిస్తూ వారందరికీ కూడాను ఒక స్వర్గపు నిచ్చెనగా, ఒక ధనులుగా నిలబడి పరలోకానికి తండ్రి వద్దకు మనల్ని చేర్చడానికి ఆమె చేసేటువంటి ప్రతి కృషి కూడాను హర్షణీయము. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈరోజు మరియ తల్లిని ఒక మోక్షపు వాకిలిగా నువ్వు నిజముగా ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు కనబరిస్తే ఆ తల్లి నన్ను ఖచ్చితంగా ఆ తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళగలదు. ఆ మరి తల్లి యొక్క మధ్యవర్తిత్వము చాలా శక్తివంతమైనదని నువ్వు నమ్మితే ఖచ్చితంగా మరి తల్లి మన మరణం తర్వాత మోక్షపు వాకిల వద్ద నిలుస్తూ ఆ యొక్క ద్వారం వద్ద నిలబడి మనందరినీ కూడా తండ్రి వద్దకు తీసుకుపోగలదు. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని కనబరుస్తూ ఆ మరి తల్లి మనతో ఉంటూ తన దీవెనలతో మన నింపమని, మన కోసం అనునిత్యం ప్రార్థన చేయమని ఈరోజు ప్రత్యేకముగా ఆ తల్లిని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.